సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు క్రియేటివ్ డైరెక్టర్లు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు అటువంటి కోవలోకే వచ్చారు మన డైరెక్టర్ కోన వెంకట్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా టీజర్ శ్మశాన వాటికలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు కోన వెంకట్ హారర్ సినిమాలో ఆత్మలు ప్రేతాత్మలు కామన్ మనుషులు మరణించిన తర్వాత శ్మశాన వాటికకు తీసుకెళ్తారు తాము పాటించే ఆచారాన్ని బట్టి దాన సంస్కారాలు చేస్తారు కొందరు ఖననం చేస్తారు మరికొందరు శ్మశానం నుంచి మరణించిన వ్యక్తి ఆత్మ వస్తుందని నమ్మే జనాలే ఎక్కువ హారర్ సినిమాలకు ఆత్మలు ఇన్స్పిరేషన్ అత్యాధునికమైన టెక్నాలజీతో ట్రీట్మెంట్ ఇప్పుడు ఏకంగా ఆత్మలు తిరుగుతాయని కొందరు నమ్మే శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ ప్లాన్ చేశారు కోన వెంకట్ రచయిత నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై విశాఖ ఎంపీ రాజకీయ నేత ఎంవీవీ సత్యనారాయణ జీవి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా గీతాంజలి వచ్చింది శివ దర్శకత్వం వహిస్తున్నారు తెలుగమ్మాయి అంజలి టైటిల్ పాత్రధారి ఈ సినిమా కథానాయికగా ఆమెకు యాభైఅవది గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా టీజర్ ను ఈ శనివారం బేగంపేట్ శ్మశాన వాటికలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం పేర్కొంది ఓ తెలుగు సినిమా ఈవెంట్ ఈ విధంగా శ్మశానంలో ప్లాన్ చేయడం ఇదే మొదటిసారి ఇప్పటివరకు ఇండియాలో వచ్చిన హారర్ కామెడీ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది భారీ బడ్జెట్ సినిమా అని చిత్ర బృందం పేర్కొంది ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కోన వెంకట్ తెలిపారు టీజర్ విడుదల రోజున సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఎప్పుడూ కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి ముందుంటుంది నిన్నుకోరితో శివ నిర్వహణను పరిచయం చేశారు ఇలా చెబుతూ వెళ్తే ఎంతో మంది టెక్నీషియన్లను పరిచయం చేశారు ఇప్పుడు గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో నిన్ను కోరి నిశ్శబ్ద చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేసిన అట్లాంటాకు చెందిన కొరియోగ్రఫర్ శివ తుర్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు అంజలి శ్రీనివాస్ రెడ్డి సత్యం రాజేష్ శకల శంకర్ అలీ సునీల్ సత్య శ్రీకాంత్ అయ్యంగార్ రవిశంకర్ ప్రియా ముక్కు అవినాష్ విరూపాక్ష రవి రాహుల్ మాధవ్ తదితరులు నటిస్తున్నారు ఈ సినిమాలో చూద్దాం మరి శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఎంతమేర సక్సెస్ అందిస్తుందో